కేసీఆర్ గారు గతంలో చెప్పారు 2014లో ఇది ధనిక రాష్ట్రం అని చెప్పారు. కానీ 2014 నుంచి 2021కి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత అప్పుల్లో కొరుకుపోయింది తెలంగాణ రాష్ట్రం? ఆయన వల్లనే, ఇది బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు అప్పులు తీసుకో తీసుకో అని బతలాడలేదు. ఆయననే 400,000 కోట్లు అప్పులు తీసుకున్నారు. ఇది రెండో కారణం. అప్పులు తీసుకున్నాడు. ఇప్పుడు కాళేశ్వరం కరెంట్ బిల్ కడతందుకు పైసలు లేవు. అప్పుల మీద మిత్తి కడతందుకు మళ్ళీ అప్పు తీసుకొని కట్టే పరిస్థితి. ఎన్నో విధానంగా ఎన్నో శాలరీస్ డీలే అవుతున్నాయి, ఇంక్రిమెంట్స్ అయితే లేవు, కొత్త ఎంప్లాయీస్ తీసుకోలేదు. తర్వాత అప్పులకు కారణం ఏంది? ఇది మోడీ గారా లేకుంటే బీజేపీయా సెంట్రల్ గవర్నమెంటా కారణం కాదు. కాన్స్టిట్యూషన్లో అప్పులు ఎక్కువ తీసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం అనే చట్టం ఉన్నది. అంటే రాష్ట్రం ఆమదాన్ని ఎంత ఉందో దానికంటే ఇంత పర్సెంటేజ్ తీసుకోవాలి. ఆ ఎఫ్ఆర్బిఎం చట్టం అడ్డొస్తుంది. తర్వాత కాళేశ్వరం థర్డ్ ఇది చేసుకున్నా కూడా ఆర్బీఐతో బ్యాంకులు అడ్డొస్తున్నారు. తర్వాత ఈయన అంటాడు ఏంటంటే, మేము ధనిక రాష్ట్రం, మొత్తము పన్నులు మేమే కడుతున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ మా వల్లనే దేశం నడుస్తుంది, మేమే దేశానికి కూడి పెడుతున్నాం, మేమే దేశాన్ని పోషిస్తున్నాం అంటారు. మేము కట్టిన పైసలన్నీ వాపసు ఇవ్వమంటారు. ఇది ఇయ్యరాదు. దీనికి ఏం అడ్డొస్తుంది? మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇయ్యదలుచుకున్నా ఇయ్యరాదు. దీనికి ఫైనాన్స్ కమిషన్ ద్వారా, వాళ్ళ రిపోర్ట్ ద్వారానే ఇస్తారు. అది అడ్డొస్తున్నది. సో ఒక సైడ్ ఫస్ట్ ఏమో పొలిటికల్ ప్రెషర్ ఉంది, ఇంకో సైడ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంది, ఇంకో సైడ్ లేనిపోని పథకాలు పెట్టిండు, ఓట్ల పథకాలు పెట్టిండు. ఇప్పుడు దళిత బంధు అనే పథకం పెట్టిండు. ఎంతమందికి ఊరిస్తున్నారు? దళితులకు అందరికీ, అంటే పే నన్ను ఊరియవచ్చు, నిన్ను ఊరియవచ్చు, కానీ ఆకలి అయ్యేటువంటి ఊరిస్తే అది నిజంగానే పాపం. అందరికీ 10 లక్షలు ఇస్తా అన్నాడు. అసాధ్యం ఇది. అది 2 లక్షల కోట్లు కావాలి. అరే 10 లేళ్ళ పథకాలే చక్కగా చేస్తారు, లేకుంటే ఎస్సీ ఎస్టీ సప్లైనే చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారు, పైసలు లేవు. అందరికి ఇస్తా అన్నాడు. ఏదో ఊరిచ్చినట్టు 10 మందికి కడ ఇస్తున్నారు. ఆ ప్రెషర్ ఉంది. తర్వాత డబుల్ బెడ్రూమ్లు అన్నాడు. ఎన్ని లక్షలాది కావాలి, ఇచ్చేది 100,000 ఇస్తున్నారు. ఇవన్నీ పథకాలు, ఆయన పెట్టిన పథకాలు, ఆయన మీదనే ప్రెషర్ పడుతున్నది. ఇది బీజేపీ పెట్టలేదు, ఆయన్నే పెట్టిండు. పెట్టేటప్పుడు చూసుకోవద్దా మన స్టేట్ ఆమదాన్ని ఎంత ఉన్నది, ఎంత పెట్టవచ్చు? ఉత్తనే ఎలక్షన్స్ ముందు అబద్ధాలు చెప్పి ఓటా. సో ఆయన పెట్టిన అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, అది నంబర్ 3. నంబర్ 4 ఏమో మొత్తం అబద్ధాలు. ఇప్పుడు ఆయన చెప్పిన అబద్ధాలు వేటాడుతున్నాయి, ఆయన తీసుకున్న లోన్స్ వేటాడుతున్నాయి. అంటే ఆయన అబద్ధాలు ఎన్నో చెప్పిండు కదా, నిరుద్యోగ వృత్తి ప్రతి ఒక్కరికి ఎలక్షన్ ఉండు, అట్లా ఎన్నో అబద్ధాలు చెప్పిండు. ఆ అబద్ధాలు కూడా ఎంటాడుతున్నాయి, చెప్పిన అబద్ధాలు. అది నాలుగోది. లాస్ట్కి నేను అనుకుంటా, అందరికి తెలుసు ఈయన బాగానే పైసలు సంపాదించు, తండ్రి కొడుకులు బాగా పైసలు సంపాదించు, ఎలక్షన్ ఖర్చు అవుతుంది. 30,000 కాదు 34,000 కోట్లు ఆ అధికారము ప్లస్ ఆ ధనం వచ్చిన నెత్తిలకు ఎక్కింది. ఇది లాస్ట్. అది దాని మీద ఆ కరప్షన్ కమిషన్ మనీ మీద చెక్ పెట్టినట్టున్నారు. ఇది ఒక్కటే బీజేపీ చెక్ పెట్టింది. అయితే ఈ 5 అంశాలు ఆయనను అన్ని దిక్కుల నుంచి ప్రెషర్ పెడితే వరకు ఆయనకు ఎక్కడా తెలియక ఏం తెలియక ఎగబడుతుండు. ఒక చిన్న పిల్లిని కూడా, నువ్వు ఎంత పైల్వాన్ ఉండేది, రూమ్లో మూలకేస్తే ఆ పిల్లి నీ మీద ఎగబడి నిన్ను అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఆయనకు చుట్టూ ఇవన్నీ క్లోజింగ్ ఇన్, అంటే కర్మ ఇస్ క్లోజింగ్ ఇన్ ఆన్ హిమ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్. అప్పుడు దట్ ఇస్ హిస్ రియాక్షన్. చాలా మంది అంటారు ఈ డ్రామా కాదు, ఇది నిజంగానే ఆయనకు ప్రెషర్ ఫీల్ అవుతుండు. ఆయన రివర్స్ ఎట్లయితే పిల్లి ఒక పెద్ద దీన్ని అటాక్ చేస్తున్నట్టు అటాక్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.